नमस्ते फ्रेंड्स, नेनु नवता, वेलकम टू रुचिलहरी विल्लु। ఈ రోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం। అయితే 5 నిమిషాల్లో ఈ జీరా రైస్ని తయారు చేసుకుందాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని వేడి చేయండి। నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ నైనా వేసుకోవచ్చు। ఈ విధంగా ఇలా చక్కగా నెయ్యిని కరిగించుకోండి। నెయ్యి కరిగిన తర్వాత స్టవ్ని సిమ్ లోనే పెట్టుకొని ఇందులో 2 యాలకులు, 3 లేదా 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని కలుపుకోండి। స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా వీటిని కొంచెం సిప్పు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్రను అర చేతిలో వేసుకొని నలుచుకొని వేసుకోండి। జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే మరొక అర టీ స్పూన్ వరకు జీలకర్రను అర చేతిలో వేసుకొని నలుచుకొని వేసుకోండి। ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఈ విధంగా ఇలా జీలకర్రను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని కొంచెం సిప్పు ఫ్రై చేసుకోండి। ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి। అలాగే మీడియం సైజ్ ఆనియన్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి। వీటిని కూడా కొంచెం సిప్పు ఫ్రై చేసుకోండి। ఈ విధంగా ఇవి చక్కగా కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్లుగా salt వేసుకోండి। తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి। ఇలా మరి కొంచెం సేపు వీటిని ఫ్రై చేసుకోండి। salt ముందే వేసుకోవడం వలన రైస్ కి చక్కగా పడుతుంది। తర్వాత ఇందులో పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని 4 లేదా 5 కప్పుల వరకు వేసుకోండి। లేదా మీరు బాస్మతి రైస్ ని పొడి పొడిగా వండుకొని కూడా ఈ జీరా రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా ఉడికించిన అన్నాన్ని వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి। ఈ విధంగా ఇలా చక్కగా కొంచెం సేపు కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు అలా మగ్గించండి। 2 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి। చాలా సింపుల్ వేలో ఇలా 5-5 నిమిషాల్లో జీరా రైస్ రెడీ అయ్యింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వింగ్ ప్లేట్ లో వేసుకొని సర్వ్ చేయండి। ఈ రైస్ ని నాన్ వెజ్ కర్రీస్ తో పాటు వెజ్ కర్రీస్ తో కూడా తినేయొచ్చు। చాలా సింపుల్ వేలో జీరా రైస్ తయారీ విధానం చూశారు కదా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి। అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।